సహవాసం అనే ఈ కార్యక్రమం చూస్తున్న దేవుడి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. బాగున్నారండి అందరు కూడా. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ మీ కుటుంబాలు మీరు క్షేమంగా ఉండాలని ఐఎస్ఐకి ప్రార్థిస్తున్నాం. మరి మీరందరూ కూడా మా కొరకు ప్రార్థించండి, అనుదిన ప్రార్థనలో మమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ దిన దేవుడు ఇచ్చిన మనకు వాగ్దానం, ఈ దిన మన గొప్ప వాగ్దానం మీకు అందరికీ మాకును కూడా ఈ దిన వాగ్దానం దేవుడు యేసయ్య నామంలో మనకు అనుగ్రహించాడు. గొప్ప వాగ్దానము అదేంటి అంటే, నీ హృదయంని నిబ్బరముగా ఉంచుకోనము. నీ హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకోవాలి. ఏది కూడా ధైర్యం లేకుండా కానీ, అలసటతో కానీ, మరి బాధతో కానీ, కృంగుదలతో కానీ నీ హృదయాన్ని కూడా ఎప్పటికీ కూడా ఆ విధంగా ఉంచుకోవద్దు. ఏ విధంగా ఉంచుకోవాలి మన హృదయాన్ని? నిబ్బరముగా. ఎంత శ్రమ నీకు వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా హృదయాన్ని అనేది నిబ్బరముగా ఉంచుకోవాలి. ఎందులో కూడా అటు ఇటు జడియకుండా, కదలకుండా, కుడిమికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు నిబ్బరముగా ఉంచుకోమంటున్నాడు. కీర్తన 27:14లో దావీదు కీర్తనలో 27:14, నీ హృదయంని నిబ్బరముగా ఉంచుకో. దేవుడి మాటలు, దేవుడి వాగ్దానం సెలవిస్తుంది. అదేవిధంగా ఏ కీడు నీకు ఎదురైనా కూడా, ఎవరు నీకు కీడు చేయాలని ఆలోచించినా, ఏ శ్రమ, ఏ నిందలు నీ మీద మోపినా కూడా వారికి తిరిగి ప్రతీకారంగా కీడు చేయాలని మాత్రం అనుకోవద్దు. మరి సామెత 20:22లో దేవుని లేఖనం ఏమని సెలవిస్తుందంటే, కీడుకి ప్రతి కీడు అసలే చేయకూడదు. నీ హృదయంలో ఒకవేళ అటువంటి ఆలోచన వచ్చినా అది నీ దేవునికి అప్పగించుకోవాలి. కానీ ఒక మానవుని మీద, మనిషి మీద వ్యతిరేకత నీ హృదయంలోనికి తీసుకోకూడదు. అలా తీసుకున్నప్పుడు నీ హృదయాన్ని నిబ్బరముగా, దేవుని లేఖనాల ప్రకారం నిబ్బరంగా నీ హృదయాన్ని ఉంచుకోలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏదైనా సరే నీ హృదయాన్ని దేవునిలో, యేసయ్య నామములో నిబ్బరముగా ఉంచుకో, ధైర్యంగా ఉండు, బలము కలిగి ఉండు, ఎప్పటికీ కూడా నీ హృదయాన్ని క్షేమంగా కాపాడుకుంటూ ఉండు. మరి యెషయా గ్రంథంలో దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి, కానీ మనుషుల వైపు అసలే చూడకూడదు. ఈ దిన వాగ్దానం ప్రకారం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మీకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మీరు ఏమని ప్రార్థించుకోవాలి? తండ్రి, మీ కొరకే నేను కనిపెట్టుకున్నాను, నాకు ఏదైనా కానివ్వండి, శ్రమే కానివ్వండి, బాధే కానివ్వండి, సంతోషమే కానివ్వండి, ఏదైనా సరే మీ కొరకు, మీ మాట కొరకు, మీ కృప కొరకే నా హృదయం కనిపెట్టుకొని ఉన్నదయ్యా. యెషయా గ్రంథం 25:9లో యేసయ్య ఇచ్చే రక్షణ కొరకు కనిపెట్టుకున్నారట. ఆయన ఇచ్చే రక్షణ కొరకు, ఆయన రక్షణ ఇచ్చిన తర్వాత, రక్షకుడిగా వచ్చిన తర్వాత ఆయన బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అప్పటి వరకు కూడా యేసయ్య కొరకు కనిపెట్టుకొని ఉన్న బిడ్డలు అకస్మాత్తుగా యేసయ్య రక్షణ వారి యుద్ధకు రాగానే ఉత్సహించారు, సంతోషించారు. అదేవిధంగా ఏ దినమైనా శ్రమలో ఉండవచ్చు, బాధలో ఉండవచ్చు, కానీ ఏదో ఒక దినం గొప్ప సంతోషమని హృదయానికి ఆ దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇస్తున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మరి మనకందరికీ అదే ఇచ్చి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో సంతోషంగా ఉంచుకోండి, నిబ్బరంగా మీ హృదయాన్ని పదిలంగా కాపాడుకుంటూ, దేనికి కూడా భయపడకుండా, జడియకుండా ఆయన నామంలో ముందుకు సాగిపోతూ, దినదిన మీ ప్రార్థనలో గొప్పగా ప్రార్థన పెంచుకుంటూ, ఇంకా అందరి కొరకు ప్రార్థిస్తూ, అందరినీ క్షమిస్తూ, సహనముతో ఆయన కొరకు కనిపెట్టుకునే బిడ్డలను ఆయన ఇష్టపడుతున్నాడు. మరి మనకందరికీ ఈ దిన దేవుడు గొప్ప వాగ్దానం మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారములు కలిగిన తండ్రివయ్యా, ఈ దినమున ప్రభాయా నీ బిడ్డలకందరికీ తండ్రి, మాకు కూడా నాన్న మీ గొప్ప వాగ్దానాన్ని, మీ మాటను మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. ఏ స్థితిలో మీరు ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరు మిమ్మల్ని ఏదైనా తృణీకరించినా, ద్వేషించినా, నిందించినా, నీ హృదయం దాకా అవి తీసుకొని రాకుండా నీ హృదయాన్ని నిబ్బరముగా కాపాడుకోమన్న వాగ్దానము తండ్రి అయ్యా, నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇది మన బిడ్డలందరినీ దీవించండి, మీ నామంలో ఆశీర్వదించండి. ఏ మేలు కొదవ లేకుండా ప్రతి కుటుంబంలో ప్రభువ సమస్త కార్యాలు మీ నామంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వారు విన్న ఈ వాగ్దానము తండ్రి అయ్యా, వారి జీవితకాలం అంతే తండ్రి జ్ఞాపకంలో ఉంచుకొని, శ్రేష్టమైన మీ ఆశీర్వాదాలు ప్రభువ నిండుగా
విధంగా వారు పొందుకునేటటువంటి వారి కుటుంబాలను మీ నామంలో ఆశీర్వదిస్తున్నాం అయ్యా. మీరు ఆశీర్వదించమని మా ఈ చిన్న ప్రార్థన మీ పరమనకు చేర్చుకొని మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.